हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल अयिते गत वारं जरिगिन ई एलिमिनेशन्स प्रक्रियलो लास्ट टर्न सेव चेयडंतो भागंगा सेल्फ नामिनेशन लोकि वच्चिंदी दिवि अनुहंगा एलिमिनेट अय्यिंदी దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉండగా దివి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయినట్టే. తాజాగా బిగ్ బాస్ ఇంటర్వ్యూలో చేస్తున్న రాహుల్ సిప్లగిన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు దివి ఎలిమినేషన్ అయిందనే విషయం క్లియర్ అయింది. ప్రతి వారం ఎలిమినేట్ అయిన కంటెస్టులతో ఇంటర్వ్యూ చేసిన అనంతరం రాహుల్ సిప్లగిన్ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. అయితే తాజాగా రాహుల్ షేర్ చేసిన ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన సూర్యకిరణ్ తొలివారం, కరాటీ కళ్యాణి రెండో వారం, దేవి మూడో వారం, స్వాతి దీక్షిత్ నాలుగో వారం, సుజాత ఐదో వారం, గంగవ్వ ఐదో వారం, కుమార్ సాయి ఆరో వారం ఫోటోలు ఉన్నాయి. అయితే వీరితో పాటు దివి ఫోటో కూడా దర్శనం ఇవ్వడంతో ఎలిమినేట్ అయిందని దివి అని రాహుల్ ఈ వారం ఇంటర్వ్యూ చేసింది దివేనని కన్ఫర్మ్ అయ్యింది. గత వారం కుమార్ సాయిని ఎలిమినేట్ చేసి మోనాల్ని సేవ్ చేయడంతో బిగ్ బాస్ షోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ ప్రక్రియ చేపట్టడం లేదని, రేటింగ్ కోసం బోల్డ్ కంటెంట్ ఇస్తూ ఎఫ్ఐఆర్ నడుస్తున్న మోనాల్ కావాలని కాపాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రేక్షకులు. అయితే ఏడో వారంలో కూడా మళ్లీ ఇదే రిపీట్ అయినట్టుగా కనిపిస్తుంది. తెలుగు రాకపోయినా టాస్కులు పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా అందాలను దారబోసి అఖిల్ తో లవ్ ఎఫ్ఐఆర్ గావిస్తున్న మోనాల్ నుంచి మరింత మసాలా కంటెంట్ పిండుకోవడం కోసం ఏడో వారం కూడా సేవ్ చేశారు. మొత్తానికి ప్రేక్షకుల ఓట్లను బట్టే ఎలిమినేషన్ అనేది నిజం కాదని, ఎవరిని ఉంచాలో ఎవరిని తీయాలో మొత్తం బిగ్ బాస్ నిర్వాహకులే నిర్ణయం బట్టే ఉంటుందని మరోసారి తేట తెల్లం అయ్యింది. ఇది ఇలా ఉంటే దివి ఎలిమినేషన్ కు ఆమె స్వయం కృపారాధం ఒక కారణం కాగా, అమ్మా రాజశేఖర్ తో బ్యాంటింగ్ ఆమె కొంపముంచింది. సెల్ఫిష్ గా గేమ్ ఆడే మాస్టర్ ని సపోర్ట్ చేయడం, ఎవరి ఆట వాళ్ళు ఆడకుండా దివి మాస్టర్ కంబైన్డ్ గేమ్ ఆడటంతో అమ్మా రాజశేఖర్ ని హిట్ చేసే వాళ్లంతా దివికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం కూడా దివి ఎలిమినేషన్ కి మరో కారణం.